రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపార్ట్మెంట్ మీద కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేసినప్పుడు బాధపడ్డవాళ్ళు నేను ఒకటి. ఇంత పెద్ద సీనియర్ నాయకత్వం ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఆయన మీద దాడి జరిగితే, సొంత పార్టీలో ముఖ్యమంత్రి దాడి చేయిస్తే అది సొంత మనుషులు చేశారు, బయట వాళ్ళు కాదు, కాపులు చేశారు మళ్ళీ ఆయన మీద దాడి. ఇది సమస్య. అదే మిగతా వాళ్ళలో చూడండి, వాళ్ళని ఎవరు తిట్టుకోరు, లోపాయికారిగా తిట్టుకుంటారు, సంఖ్యాబలం ఉన్న కులాల్లోనే పిచ్చి పిచ్చిగా తిట్టేసుకుంటారు. మావాడండి, మేము కాపు డాష్ డాష్ మీద తిట్టేసుకుంటామండి, తప్పు కదా అది? నీకు ఓకే, నీ కులస్తుడు అయినంత మాత్రాన నన్ను తిట్టు, నాకు ఇబ్బంది లేదు. కులాన్ని తగ్గించుకో, కులాన్ని తగ్గించే హక్కు ఎవరికీ లేదు. ఇది నేను ఆలోచించు. నేను మీకు ఇవ్వగలిగేది కూడా పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఏమైతే చెప్పారో పాయింట్స్ అన్నీ మనస్ఫూర్తిగా వాటిని సాధ్యమని ఎక్కువ శాతం నేను ఇప్పుడు చెప్పేయగలను. కాకపోతే నాకు 14 మీటింగ్ ఉంది కాబట్టి నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. ఈరోజు చెప్పేయగలను కాకపోతే నాకు చాలా సానుకూలంగా ఉన్నానని చెప్తున్నాను దాని మీద. అలాగే ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు. ప్రతి ఊర్లో ఉన్న కాపు సమూహాలకు చెందిన వ్యక్తి కొంచెం మెత్తగా మాట్లాడండి, కొంచెం హక్కును చేర్చుకునేలా మాట్లాడండి. మీరు 10 రూపాయలు పెట్టకర్లా, ఇవ్వకర్లా, మాట కొంచెం మార్ధవంతో మాట్లాడండి. నా రిక్వెస్ట్ అది ఒకటే, మీరు కొంచెం మాట తీరు, కొంచెం మార్ధవంగా, కొంచెం ప్రేమగా. మన కులం కాని వాడిని మీరు ప్రేమించగలిగితే హక్కును చేర్చుకోకండి, అది కూడా చెప్పట్లా, కొంచెం ప్రేమగా. కుదిరితే ఒక ముద్ద పెట్టండి, లేదంటే పెట్టకపోతే కనీసం ప్రేమగా సమస్యను తీర్చలేకపోతే వినండి. కుదిరితే 1 రూపాయి ఇవ్వండి, కుదరకపోతే ఎవరి చేతను ఇప్పించండి, లేదంటే నీ కష్టమో నేను ఉన్నానని ఒక సానుభూతి తెలియజేయండి. మీరు ఎందుకు అధికారంలో రారో నేను చెప్తాను. పెద్దన్న పాత్ర అంటే ఇంతే, పెద్దన్న పాత్ర ఇదే మీకు కావాల్సింది. ఎందుకంటే ఇది ఇంకా మీరు, నేను ఈరోజుకి ఒక 10-15 సంవత్సరాలు చాలా బలంగా పనిచేయగా, నేను 25 ఇయర్స్ టైం చెప్పాను, 25 ఈ పాతి